హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరుస క్షిపణి అణు పరీక్షలతో ఓవైపు ఉత్తర కొరియా దూసుకుపోతుంటే, తాజాగా పాకిస్తాన్ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఉపరితల లక్ష్యాలను ఛేదించగల చిన్న తరహా బాలిస్టిక్ క్షిపణి నాజర్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వెల్లడించారు. అత్యాధునికమైన ఈ క్షిపణిని ప్రయోగించడం సులువని, నిమిషాల్లోనే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన తెలిపారు. సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎక్కడి నుంచి నిర్వహించారనే విషయం మాత్రం ప్రకటించలేదు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత్ ప్రారంభించిన కోల్డ్ స్టార్ట్పై తాము నీళ్లు చల్లినట్లయిందని వ్యాఖ్యానించారు. పాక్ సైనిక శక్తిని వ్యూహాత్మకంగా పెంచుకోవాలనే ఉద్దేశంతోనే క్షిపణి పరీక్ష చేపట్టామని అన్నారు. తమ దేశపు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని, దేశ రక్షణ భద్రత పర్యవేక్షణను సులభతరం చేసిందని చెప్పుకొచ్చారు. అయితే దీనివల్ల పొరుగు దేశాల శాంతికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలియజేశారు. అలాగే సాధ్యమైనంత వరకు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ప్రభుత్వం చర్యలకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. నాజర్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తదితరులు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఒక నెల క్రితం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని తమ దేశ ఈశాన్య జలాల వైపు ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి వివరాలు, అది గగనతలంలో ఎంత దూరంలో ప్రయాణించింది తదితర వివరాలు వెల్లడించలేదు. దక్షిణ కొరియా అమెరికా సైనిక బలగాలు రోజుల క్రితం కలిగిన ఆధునిక జెట్లతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల తర్వాత ఉత్తర కొరియా యుద్ధ క్షిపణిని ప్రయోగించింది. అమెరికా దక్షిణ కొరియాలపై దాడికి రిహార్సల్గా కొరియా తరచూ ప్రయోగిస్తోంది. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళకి తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.